ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొని అక్కడికక్కడే వాటి వివరాలు నమోదు చేయడం కోసం మండల స్థాయిలో జగనన్నకు చెబుతూ అర్జీలను నేరుగా స్వీకరించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శుక్రవారం సీతానగరం మండలం సీతానగరంలోని జీవీకే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి జేకేసీకి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంతో పాటు మండల స్థాయిలో జగనన్నకు చెబుతాను నిర్వహిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. రాష్ట్రాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, అవినీతి రహిత పాలన, మూడు కూడా సమవుచ్చిగా ఈ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది. అయితే సంక్షేమానికి పెద్దపీటను వేస్తూ నడుస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎక్కడైతే గత ప్రభుత్వంలో ఎవరికైనా ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పెన్షన్ కావాలన్నా, ఒక కార్పొరేషన్ లోన్ కావాలన్నా, హౌసింగ్ లోన్ కావాలన్నా ఆ గ్రామంలో ఉండేటటువంటి జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు జరిగేటట్టుగా తిరగాల్సినటువంటి దయనీయమైన పరిస్థితి ఉండేది. వాళ్ళకి లంచాలు ఇస్తే తప్ప పనులు అయ్యే పరిస్థితి ఉండదు కాదు. మరి ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని అడగాల్సినటువంటి అవసరం లేకుండా, ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరుండి దరఖాస్తు చేయించి అన్ని సంక్షేమ పథకాలని అందిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. బట్ స్టిల్ ఇంకా ఎక్కడైనా ఏ కారణం చేతనైనా ఏ కొంతమంది అయినా అర్హత కలిగి ఉండి కూడా సంక్షేమ పథకాలు అందనటువంటి వాళ్ళు ఉన్నారేమో అని చెప్పాను అనేటువంటి ఉద్దేశంతో ఒక పక్కన ప్రతి వారం కూడా జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు కూడా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల యొక్క అర్జీని పరిష్కారం చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తాం. ఇంకా ఎక్కడైనా మిగిలి ఉన్నారా, వాళ్ళకి ఇంకా ధైర్యాన్ని కల్పించాలి, భరోసాని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జాయింట్ కలెక్టరు, జిల్లా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజల దగ్గరికి వచ్చి మండల స్థాయిలోకి వచ్చి వాళ్ళ యొక్క సమస్యల్ని తీసుకుని పరిష్కారం చేసేటటువంటి కార్యక్రమమే ఈ జగనన్నకు చెబుదాం అనేటువంటి ఈ స్పందన కార్యక్రమం. ఇందులో ఏదైతే అర్జీలు ఇస్తారో వాటికి అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తూ నేరుగా ముఖ్యమంత్రి గారి చెవిలో చెబితే ఆయన ఏ రకంగా స్పందిస్తారో అంతే ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా సాధ్యమైనంత త్వరగా, సాధ్యమైనన్ని ఎక్కువ పరిష్కారం చేయడానికి అడుగులు వేస్తాం. మరి ఈవేళ సీతానగరం మండలం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం మరి మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. కలెక్టర్ గారికి అనుకోనటువంటి ముఖ్యమైనటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉండడంతో ఆమె రాలేకపోయారు. బట్ జాయింట్ కలెక్టర్ గారు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అర్జీలు అన్నింటినీ కూడా అతి త్వరలో పరిష్కారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సీతానగరం మండలంలో, తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో 3 నవంబర్న మండల స్థాయి జగనన్నకు చెబుదాం అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపడతా ఉంది. ముందు స్పందన తీసుకురావడం జరిగింది. స్పందన తర్వాత ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చూపాలి. ఎక్కడైనా పరిష్కారం చూపినట్లయితే డైరెక్ట్గా సీఎం ఆఫీస్ నుంచి ఇంటర్వ్యూ అవడం కోసం జగనన్నకు చెబుదామని 1902 కార్యక్రమం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క కలెక్టరేట్లో ఎలా అయితే సోమవారం రోజు గ్రీవెన్స్ డే జరుగుతూ ఉందో మండల స్థాయిలో కూడా గ్రీవెన్స్ డే చేయాలని చెప్పారు. అలాగే ప్రతిరోజు కూడా గ్రామ సచివాలయంలో 1 నుంచి 5 గంటల వరకు తీసుకోవాలని చెప్పారు. గ్రీవెన్సెస్ స్టార్ట్ చేశారు. ప్రజల గ్రీవెన్సెస్ మీద ఇంకొంచెం బాగా చేయాలనే ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమం, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాము. వీటితో పాటుగా రీసెంట్ గా ప్రతి ఒక్క మండలంలో ఉన్న గ్రీవెన్సెస్ ని జిల్లా స్థాయి అధికారులు అక్కడ తీసుకెళ్లి అక్కడ గ్రీవెన్సెస్ కలెక్ట్ చేసే త్వరగా రిజాల్వ్ చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాము. దీనివల్ల
డిఫరెంట్ ఆఫీసెస్ మధ్యలో ఉన్నటువంటి దూరము, అలాగే మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్, ఇన్స్ట్రక్షన్స్ లో ఉన్నటువంటి గ్యాప్ ఉండకుండా త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. మన జిల్లాలో 18 మండలాలు, 3 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు 18 కాదు, ఇప్పటికీ 9 మండలాల్లో మండల స్థాయి గ్రీవెన్సెస్ తీసుకోవడం జరిగింది. ఇవాళ 10వ మండలంగా సీతానగరంలో గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. గౌరవ శాసనసభ్యులు, అలాగే ఇతర అధికారులు, జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా చేశారు.